సిటీలో ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, కానీ బీజేపీ ఎలా అయితే ఫోకస్ పెట్టిందో వాళ్ళని రీచ్ అవ్వాలంటే, అంటే మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు అవైలబుల్ ఉండరు, వాళ్ళ టైమింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ప్రస్తుతం రంజాన్ నడుస్తుంది కాబట్టి, సో మీరు ఎలా ఎలా ప్రజలకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు ఓల్డ్ సిటీలోని జనాలకి? సో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు కూడా క్యాండిడేట్ లేకపోతే ప్రచారం 8 గంటలకే ముగిసిపోతుంది. పూర్ణిమ గారు, ఆఫ్టర్ 8 ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ నాట్ దేర్ యూ కెనాట్ కంటిన్యూ ద ఎలక్షన్ క్యాంపెయిన్. If the candidate is available, then the campaign will run up to 10 p.m. So, evening hours lopala meer charminar daggarikipothe andaru available untaru. So, inka election notification raledu. Model code of conduct amalloki raledu. Kabatti ippudu maamulu evarinaina ekkadaina ee time lo aina kalusukuntu vellochu. Ennikala code antu amalloki vachin tarvata evenings kada endalu start aitha unnayi almost. Evening 5 nunchi 10 varaku chestaru candidate untaru kabatti. Ade samayam lopala reach avutam. Aina inta technology perignaka ఇన్ని టీవీ ఛానళ్ళు ఇంత సోషల్ మీడియా ఫాస్ట్ అయిన తర్వాత ఒక పార్లమెంట్ పరిధి లోపల వ్యక్తుల్ని భౌతికంగా కలవడం అనేది చాలా కష్టమవుతుంది. పూర్ణిమ గారు, ఉదాహరణకి ఏ పార్లమెంట్ తీసుకున్నా, నేను లాస్ట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మెదక్ పార్లమెంట్ తీసుకోండి. పూర్ణిమ గారు, మీరు నమ్ముతారా 18 లక్షల పైచీలు ఓటర్లు ఉంటారు. కానీ నేను ఇండివిజువల్ మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలు ముగిసినానికి మధ్యలో మాకు హార్డ్లీ ఉండేది అంతా 30 రోజులు ఉండేది. ఆ 30 రోజులలో క్యాండిడేట్ డిక్లేర్ కొన్నిసార్లు 15 రోజుల ముందు దాకా క్యాండిడేట్ డిక్లేర్ కాదు. 15 డేసే ఉంటుంది అనుకోండి, మాక్సిమం నామినేషన్స్ పూర్తయి పోలింగ్ వచ్చేసరికి మధ్యలో 15 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఈ 15 రోజులలో మీరు 18 లక్షల మంది ఓటర్లను కలుసుకోవడానికి అవకాశం ఉంటుందా? మల్కాజ్గిరి లాంటి పార్లమెంట్ తీసుకున్నారనుకోండి పూర్ణిమ గారు, 38 లక్షలు ఉంటారు. అదే చేవెళ్ళ లాంటి పార్లమెంట్ తీసుకున్నారనుకోండి, 27.5 లాక్స్ వరకు ఉన్నారు అప్రాక్సిమేట్లీ. ఎలా కలవగలుగుతాం? అంతా సోషల్ మీడియా, టీవీలు, ప్రసార మాధ్యమాలు, మీలాంటి మిత్రులతో జరిగేటువంటి డిబేట్లలో మమ్మల్ని చూసి వాళ్ళు దే హ్యావ్ టు స్మెల్ ఇట్ అండ్ దే హ్యావ్ టు సెన్స్ ఇట్ ఆల్సో. మన ముందుకు వస్తున్నటువంటి అభ్యర్థి ఎట్లా ఉన్నాడనేది ఆ రోజుకి అప్పటికప్పుడు చూసి చేసేది కాదు కదా. ఈ 5 సంవత్సరాల్లో మా పనితీరు ఎట్లుంది, మమ్మల్ని గెలిపిస్తే మేము ప్రజలకి అందుబాటులో ఉన్నామా లేవనేటువంటి అంశాలు అనేకంగా తెలుస్తూ ఉంటాయి కదా. అప్పటికప్పుడు చూడడానికి ఏముంటుంది పూర్ణిమ గారు? నాకు చిన్న పార్లమెంట్ అనుకున్నటువంటి ఒక మామూలు సైజు ఉన్నటువంటి పార్లమెంట్ అనుకున్న మెదక్ పార్లమెంట్లోనే 45 మండలాలు ఉన్నాయి, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి, 6 GHMC డివిజన్స్ ఉన్నాయి. అంటే వీటినన్నింటినీ టోటల్ కలిపితే 60 అవుతాయి పూర్ణిమ గారు. 15 రోజులలో నామినేషన్స్ విత్డ్రాయల్ అయిపోయి పోలింగ్కి 48 అవర్స్ బిఫోర్ ప్రచారం ఆపేస్తాం కదా, అప్పటికి మధ్యలో మీకు తీసుకుంటే 13 రోజులు మాత్రమే మిగులుతుంది. 13 రోజుల్లో నేను 60 తిరగాలంటే, 60 మండల కేంద్రాలు తిరగాలంటే కూడా నేను అట్లీస్ట్ పర్ డే 4 తిరగాల్సి ఉంటాయి పూర్ణిమ గారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మేబీ ఇది ప్రెసెంట్ పొలిటికల్ సినారియో లేదా ప్రెసెంట్ పొలిటికల్ సబ్జెక్ట్ ప్రెసెంట్ నుండి అవుట్ ఆఫ్ దిస్ కావచ్చు, బట్ ఇంతకు ముందు ఇప్పటికీ ఇదే తేడా అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు అప్పుడు క్యాండిడేట్స్ ని దగ్గరుండి చూసేవారు, వాళ్ళు మాటలు చెప్పేది వినేవాళ్ళు, గ్రహించేవాళ్ళు, ఇంపైప్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసరికి సోషల్ మీడియా ఆర్ ఇప్పుడు ఇలా మాధ్యమాల ద్వారానే దగ్గర స్కోప్ ఎక్కువ వచ్చింది. అప్పుడు ఇన్ని టీవీ ఛానల్ ఎక్కడున్నాయి? 24 గంటలు నడిచే టీవీ ఛానల్ ఎక్కడున్నాయి? అప్పుడు ఇన్ని పేపర్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు మీ చేతిలో మొబైల్ ఉంటే గంట గంటకు ఒక వార్త వస్తుంది, గంట గంటకు ఒక స్క్రీన్ షాటో వీడియోనో ఏదో ఒకటి మీరు చూడగలుగుతా ఉన్నారు. అప్పుడు పొద్దుగలేసి 8 గంటలకి ఊరికి ఒక పేపర్ వస్తే ఆ పేపర్ను చూసి కసిరికాడ అందరు కూర్చొని చదువుకునేటువంటి పరిస్థితి నుంచి అప్పటి నుంచి ఇప్పుడు ఏముంది? మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మీ మొబైల్ తీస్తే మీకు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసే స్థితికి వచ్చిన. సో ఇప్పుడు చైతన్యం ఎక్కువ వచ్చింది ప్రజల లోపల, కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలు కూడా ఇంతమంది కాల్ చేస్తా ఉన్నారంటే అక్కడ వారికి ఇంటి మధ్యాహ్నం అయి ఉంటుంది కాబట్టి చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ని చాలా మంది చూస్తున్నారని అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకి ఎప్పుడు యాక్సెసిబిలిటీ ఉంటే అప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారు. రఘునందన్ రావు ఎట్లాంటి వాడు అనేది రేపు నామినేషన్ వేసిన తర్వాత చూడాల్సిన అవసరం లేదు కదా. రఘునందన్ రావు 2001 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. రఘునందన్ రావు స్టాండ్స్ ఫర్ తెలంగాణ, రఘునందన్ రావు స్టాండ్స్ ఫర్ ద పూర్, రఘునందన్ రావు ప్రజల కోసం కొట్లాడతాడు, పేద ప్రజలకి నిలబడతాడు అనేది నా గత 15-20 సంవత్సరాల నా రాజకీయ జీవితాన్ని తెలుపుతుంది కదా పూర్ణిమ గారు. అప్పటికప్పుడు మీరు ఎట్లా గెస్ట్ చేయగలుగుతారు? కొత్త అభ్యర్థుల విషయం లోపల అది కొంత ఇబ్బంది ఉంటుండొచ్చు, కానీ సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మీరు అప్పటికప్పుడు కొత్తగా చేయాల్సింది ఏమిటి? ఇప్పుడు మా మెదక్ జిల్లా వాళ్ళకి ఆ మాటకు వస్తే తెలుగు మాట్లాడేటువంటి మిత్రులు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల లోపల రఘునందన్ ఇంతవంత పరిచయం ఉన్న వ్యక్తే కదా పూర్ణిమ గారు. ఇప్పటికిప్పుడు పోయి నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. చాలా మంది కంటే అదొక నాకు ఒక బెటర్ ఆపర్చునిటీ. మీలాంటి మీడియా వేదికల ద్వారా నేను చాలా మంది మిత్రులను కలుసుకోవడానికి, ఇప్పుడు చూడండి ఫ్లోరిడా నుంచి, అబుదాబి నుంచి, ఉగాండా నుంచి అనేక మంది మిత్రులతోటి మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఫిజికల్గా ఇంటరాక్షన్కి అవడానికి ఏ పార్లమెంట్లో కూడా ఎప్పుడు కూడా సాధ్యం కాదు. 1950స్లో కూడా ఫస్ట్ టైం పార్లమెంట్కి ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి? అప్పుడు ఇంత పెద్ద కార్లు లేవు, ఇంత స్పీడ్ ఊరికే కార్లు లేవు. అప్పుడు చాలా తక్కువ ఏదో అంబాసిడరు
పద్మిని ప్రీమియర్ గారు అట్లాంటి కార్లే ఉండేటివి అవి ఎప్పుడు కూడా 100 దాటి పరిగెత్తేటియో అప్పుడు ఉన్న రోడ్లు అప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు అప్పుడు ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ ఎట్లుండేనో మీరు గమనించినారు రేడియోలో ఒక వార్త విని ఓ వాజ్పేయి గారా ఓ ఇందిరా గాంధీ గారా ఓ నెహ్రూ గారా ఇట్లా వారి మాటల్ని ఎప్పుడో ఒకసారి వినడానికి జీవితంలో అవకాశం దొరికేది ఇప్పుడు మేమేమం తల్లి మీలాంటి అవకాశం ఇస్తే రోజు 24/7 ప్రపంచానికి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం కదా కాబట్టి ఇప్పుడే ఓటర్లను కలుసుకోవడానికి ఎక్కువగా మీరేంది అనేది చెప్పుకోవడానికి ఎక్కువగా ఎలక్ట్రానిక్ మీడియా లేదా సోషల్ మీడియా లాంటి మాధ్యమాలను వాడుకొని ప్రజలకు దగ్గర అవడానికి ఇప్పుడు టెక్నాలజీని వాడుకుంటా ఉన్నాం అట్లా ఎక్కువ మంది ప్రజల్ని కలిసి వారిని ఓటు కోసం అప్పీల్ చేస్తాం దానికి మేము పనిచేస్తున్నటువంటి పార్టీ మా ఎన్నికల ఉన్నటువంటి నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం మమ్మల్ని ఓటర్లకు దగ్గర చేస్తాయని నేను నమ్ముతాను బట్ ఫిజికల్ గా వెళ్లి కలవడం అనేది ఒక పార్లమెంట్ సభ్యుడు తన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కలవాలంటే ఆయన గెలిచిన తర్వాత 5 సంవత్సరాల్లో కూడా అందరినీ కలవలేడు సో ఇట్ ఇస్ జస్ట్ హైలీ ఇంపాసిబుల్ అనుకోండి 2112 బూతులు ఉంటాయి పూర్ణిమ గారు నా మెదక్ పార్లమెంట్లో సుమారు 1100 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎట్లా తిరగగలుగుతాం 1100 గ్రామ పంచాయతీలు మీరు చెప్పండి 11 రోజులు అంటే రోజు 100 గ్రామ పంచాయతీలు తిరిగినా తిరగలేము అసలు ఇట్స్ జస్ట్ హ్యూమన్కి అనేది ఒక వ్యక్తికి అనేది సాధ్యపడదు పార్లమెంట్లో అందరినీ కలవడం సో మండల కేంద్రాలు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీ డివిజన్స్ వీటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం మిగతా అంతా మీరు అన్నట్టు మీడియాల ద్వారా సోషల్ మీడియా ద్వారా లేదా వివిధ దినపత్రిక లోపల మేము మాట్లాడేటువంటి అంశాలు ప్రచురితమైన సందర్భంగా ప్రజలు వాటితో చూసి ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఫిజికల్ ఇంటరాక్షన్ విత్ ఆల్ ఓటర్స్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ ఇన్ నవేడేస్ పాలిటిక్స్ రైట్ రఘునందన్ గారు అసెంబ్లీ ఎన్నికలకి ముందు బీజేపీ రేస్ లో ముందంజలో ఉండింది రేస్ లో దూసుకెళ్లిపోయింది అందరూ బీజేపీ పై చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఆ తర్వాత వచ్చిన ఫలితాలు మాత్రం అంత ఆకట్టుకునేలా లేదు